సహకరించండి. ఇటువంటి నాయకుడు మనకు కావాలని చెప్పి సహకరించండి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి స్థానికుడు, ఇటువంటి శాసనసభ్యుడు మనకు ఉండడం మనందరి అదృష్టం. కాబట్టి చేతులు ఎత్తి నమస్కరించి ఏబిఎన్ పత్రికలు కానీ తోక పత్రికలు కానీ వాస్తవాలు గ్రహించండి, వాస్తవాలు రాయండి. వాస్తవాలకు మేము ఎప్పుడు బద్దలం కావు. మేము మాత్రం దానికి జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నాం. అవాక్కులు చవాక్కులు పలకవద్దు. హుకుములు జారీ చేయలేదు ఆయన. అరాచకపు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏం అరాచకం చేశాడయ్యా? నేను చెప్తున్నా, మన పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అట్నుంచి వస్తుంటే బారికాడ్స్ అడ్డం ఉన్నాయి. నేను నిలబడున్నాడు బారికాడ్స్ కాడ. నేను పక్కకు జరిపి అన్నని రండి అన్న ఇట్నుంచి పోదురు కానీ రండి అన్నాను. మాకేం హుకుములు జారీ చేయలేదే, మాకేం అరాచకల పాలన చేయమని చెప్పలేదే, అన్నకి నమస్కారం చెప్పి రాన్న అని చెప్పి నేను ఆహ్వానించాను. నేను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినవాడిని కాదా? నేను ఎందుకు అన్నని ఆహ్వానించాను? అందరూ రావాలా? ఇది గంధం అందరిది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా దండం పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రార్థనలు చేసుకోవచ్చు. ఇది హుకుం జారీ చేసే వ్యవస్థ కాదు. మీరేమైనా హుకుములు జారీ చేస్తారేమో, మీరేమైనా అరాచక పాలనలు చేస్తారేమో. మేము మా పార్టీ కానీ మా నాయకుడు కానీ మేము ఎవరం దానికి సంబంధించిన వాడు కాదు. ప్రేమ అభిమానం అనురాగం కలిగినటువంటి పార్టీ కార్యకర్తలు మేమందరం. మా దర్గా ప్రెసిడెంట్ కూడా ఎంతో ఉన్నతంగా మంచి సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తిగా 10 సార్లు తిరిగితే అందలేకపోతే శాసనసభ్యుని ఆశ్రయించాడే తప్ప హుకుం జారీ చేయలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మన మహేష్ ఎవరు మహేష్, వాస్తవాలు రాయి నువ్వు. ఎంతోమంది మా సోదరులు విలేకరులు ఉన్నారు, వాస్తవాలు గ్రహిస్తున్నారు. మరి నీకు ఒక్కడికే కనపడుతుందా? అది ఎంత ప్యాకేజ్ పుట్టింది నీకు? నువ్వు ఎంత ప్యాకేజీతో ఈ వార్త రాసావు? ఏమన్నా అర్థం పర్థం ఉండాలి ఆ వార్త రాస్తే. నువ్వు నిజంగా విలేకరి అయితే రా దర్గా దగ్గరికి రా, మేము చిట్టా ఇస్తాం. కావ్యకృష్ణారెడ్డి గారు సంవత్సరానికి 2 లక్షలు ఎప్పుడెప్పుడు ఇచ్చాడు చూడు. 10,000, 20,000, 50,000, 2 లక్షలు ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? నా పంతంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ దర్గాకు ప్రతి సంవత్సరము 2 లక్షల రూపాయలు నేను ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా? మాట తప్పినవాడు ఆయన. మాట తప్పని మడవ తిప్పని నాయకుడు మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్. చెప్పిన మాట కంటే ఎక్కువ ఇచ్చి కార్యక్రమాన్ని ఘనంగా జరిపినటువంటి నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్. మరి మీకు మాకు పోలిక ఎక్కడండి? కాబట్టి ఏబిఎన్ పత్రికలు, ఏబిఎన్ ఛానల్స్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు రాసినంత మాత్రాన, మీరు చెప్పినంత మాత్రాన ఈ కాబలి నియోజకవర్గ ప్రజలు నమ్మరు, నమ్మే ప్రసక్తే లేదు. తేల్చుకున్నాం రేపు ప్రజాకోర్టులో. రండి, మీరు టికెట్ ఎవరికి ఇస్తారు ఇప్పుడు మీకు తెలీదు. 22 అనౌన్స్ చేస్తానన్నారు, 22 అనౌన్స్ చేయాల. మరి ఏంటి ఇంతవరకు మీకు టికెట్ ఎవరికో, ఈ పార్టీ జనసేనకు వస్తుందా, తెలుగుదేశంకి వస్తుందా, ఎవరికి వస్తుందో ఇంతవరకు మీరు తెలుసుకోలే. అందరికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాబలి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా టికెట్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అనౌన్స్ చేసినారు. అది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఘనత, అది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మంచితనం, పార్టీలో ఉన్నటువంటి ఆయనకి ప్రత్యేకత. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి అవాకులు చవాకులు మళ్ళా పలిగితే ఇక దీన్ని సహించేది లేదు. దీన్ని మాత్రం ఇక నుంచి మొదటి తప్పుగా క్షమించి మేము వదిలేయటం జరుగుతుంది. మరి మరలా ఇటువంటి తప్పులు చేయొద్దని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ, మా దర్గా ప్రెసిడెంట్, మా ముస్లిం సోదరులందరికీ.